తెలంగాణ టుడే పరిస్థితి చూస్తే డెఫినెట్ గా ఈ కూటమి వచ్చింది. మొట్టమొదట ఆయన అసెంబ్లీ రద్దు చేసేటప్పుడు అట్లా తేలపాటు చూశాడు, ఈ రాష్ట్రంలో ఎవడైనా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిల్చునేవాడు ఉన్నాడా, నిల్చుంటే డిపాజిట్ వస్తుందా అనేటువంటి ఆలోచన వచ్చి ఆయన పోయాడు. ఆయన పంపించారు, నేను కూడా అనుకుంటా ఎలక్షన్లు వచ్చి నామినేషన్లు వేసే స్టేజ్ వరకు నేను కూడా అనుకుంటా తాడిపత్రిలో ఎవడైనా నాకు పోటీ చేసేవాడు ఉన్నాడా బా ఇంటి వేసుకుని అర్థం. నామినేషన్ వేస్తానే నా పక్కన ఉన్నవాడు కూడా అవతల పోయి చేస్తున్నాడు. బుస్తల పండుగ అప్పుడు పంపిస్తున్నామా, నామినేషన్ అయిపోతుంది కాదు, ప్రతి ఒక్కరికి ఎవరు లేదా మనకు పోటీ చేసేవాడు ఈ కాన్స్టిట్యూన్సీలో అనుకుంటా. నామినేషన్ వేసిన తర్వాత మన సంగతి తెలియదు. అట్లనే ఆయన కూడా నామినేషన్ వేస్తానే ఎక్కడ లేనటువంటి ఆయన చేసిన తప్పులు గిప్పులు అన్ని బయటకు వచ్చాయి. అట్లాగే ఎవరికైనా అది కాంగ్రెస్ వాడు కాదు, తెలుగుదేశం వాడు కాదు, టీఆర్ఎస్ కాదు, మూడు కాదు, మూడు కాదు, ఎవరు జనసేన కాదు, లేకపోతే మా వాడు జగన్. అంతవరకు సత్తగా ఉంటారు ప్రజలు. నేను నామినేషన్ ఏం నీకన్నా తెలుస్తాను, దిస్ ఈజ్ జెండర్ ఫినామిన. ప్రతి మై అల్టిమేట్ దిస్ థింగ్ ఇస్ చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, మా భూములు సత్సశ్రామలు కావాలి, మా ఆర్థిక పరిస్థితి మెరుగు కావాలా, మా నా గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్థిక ఆ విజన్, ఆ థాట్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ కష్టపడే నేచర్ ఒక చంద్రబాబు నేను నమ్ముతున్నా. ఇవాడు ఉన్నటువంటి సమకాలికుల్లో ఆ కెపాసిటీ అతను కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ వన్ గుడ్ న్యూస్ అనంతపూర్తి. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా లేదా మినిస్టర్ దేవినేనితో ఇతర అధికారులతో అంతా మాట్లాడినా, ఈరోజు దే హావ్ గివన్ వెరీ క్లియర్ ఆర్డర్స్ టు అవర్ ఇంజనీర్స్. మన ఇంజనీర్లకు అందరికీ ఇచ్చాను మూడు టీమ్స్ నేను హెచ్చరిస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నీళ్లు జనవరి నెలాఖరి వరకు మనం వాడతాం. ఈ నీళ్ళ వల్ల గుట్టి కాన్స్టిట్యున్సీ, సింగనమల కాన్స్టిట్యున్సీ ఫర్ సమ్ ఎక్స్టెంట్ అనంతపు అండ్ థర్డ్ ఈ నాలుగైదు కాన్స్టిట్యున్సీలకు ఈ త్రీ టీమ్స్ వాడతాం. మినిమం త్రీ టీమ్స్ వస్తుంది, ఇంకా ఎక్కువగా అడుగుతున్నా. మళ్ళా నేను రేపో మరణ ముఖ్యమంత్రి గారు కలిసి ఇంకొక టీఎంసీ నీళ్ళకు కూడా ప్రయత్నం చేయాలి. అయితే జరుగుతుంది, సింగరమల చెరువు నుంచి వస్తాయి అన్ని చెరువులకు నేను వస్తుంది. ఇది ఒక శుభ పరిణామం ఆశ జరుగుతుంది. దానికి థ్యాంక్స్ మన ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, తదితర ఇంజనీర్లకు, అధికారులకు థ్యాంక్స్. కరువు కాటకాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చెట్లు ఎండిపోయేటువంటి పరిస్థితుల్లో వీటికి ఉంటాను. అట్లాగే గూగుడు చెరువు కూడా నీళ్ళు ఇప్పిస్తాను. ఫస్ట్ టైం గూగుడు చెరువు కూడా నీళ్ళు ఇవ్వటం అనేది జరుగుతాను. చాలా సంతోషకరమైంది. థ్యాంక్స్ చెప్పడానికి నేను శ్రీ అభివృద్ధి అనేటువంటిది ఎక్కువ తక్కువ అంటే తప్ప ఈ భూమి పుట్టినప్పటికీ అభివృద్ధి ఎక్కడ లేదు. అభివృద్ధి ఎప్పుడు రామాయణ కాలంలో కూడా ఉంది మందిర అభివృద్ధి ఉంది, ఎక్కడ లేదు అవినీతి. మన రోజు కలిసేటువంటి ఇలవేల్పుల దగ్గర కూడా మనము ఆశ చూపిస్తున్నాం ఆ స్వామివారికి, దేవతలకు, దైవానికి పవిత్రంగా మనం పూజించేటువంటి ఆ దేవుడి దగ్గర కూడా మనము మన వాళ్ళు డెప్ట్ చేస్తున్నారు దేవతలను దేవుడికి. కాబట్టి అవినీతి ఎక్కువైందా తక్కువైందా అనేది ఒక్కటే తప్ప ఈ ప్రపంచం ఈ భూమి ఉన్నంత వరకు అవినీతి అంతమవుతుంది అనేటువంటి మాట తగ్గించడానికి మనమందరం ప్రయత్నం చేయాలి.